శుభం వ్యాదు. శ్రీగురుభ్యో నమః. సింహరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి వారికి చతుర్థ స్థానంలో కేతు, షష్ఠ స్థానంలో గురు శనులు, అలాగే మనం తీసుకుంటే అష్టమలో చూస్తే శుక్రుడు, రవి బుధుడు, ఇంకా రాజ్యాన చూస్తే రాహు ప్లస్ కుజుడు కనిపిస్తున్నాడు. సింహరాశి వారికి రాహు కుజుడు రాజ్యం ఉన్నంతకాలము రాజ్యం గురించి భయపడక్కర్లేదు. చక్కటి ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చే అవకాశం డెఫినెట్గా బాగా అనిపిస్తుంది. అయితే చతుర్థంలో కేతు ఉన్నాడు. అమ్మగారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేతు ఉన్న నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం మీద ఉన్నందువల్ల కొంతవరకు ఆరోగ్యం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అమ్మగారి విషయంలోని. అలాగే మీకు ఇక్కడ షష్ఠ స్థానంలో గురువు ప్లస్ శని కూర్చున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో, మీ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలవు. అష్టంలో ఉన్న శుక్ర రవి బుధుడు ఇద్దరున్నారు కాబట్టి కొంతవరకు ఎముకలకు సంబంధించిన కొంత సమస్య రావడము, తర్వాత న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దిగువ భాగంలోని అంటే మోకాల నొప్పులు, అదేవిధంగా కింద నరాలకు సంబంధించిన సమస్య వస్తుంది కాబట్టి కొంచెం మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం అని చెప్తున్నాం ఈ విషయాన్ని. సో మీరు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే రాజ్యంలో ఉన్న రాహు ప్లస్ కుజుడు ప్రభావం మీ రాజ్యం, మీ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో, ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏదైనప్పటికీ రాహు ప్లస్ కుజుడు అక్కడ ఉద్యోగం అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న వాళ్ళకైతే చేసే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఇక ఆరంభం మిస్తే దానికి సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ సంబంధించిన వ్యాపారాలు, భూమికి సంబంధించిన వ్యాపారాలు, అదే అగ్రికల్చర్కి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి, అలాగే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి అద్భుతమైన ఆరంభం ఇది. చేసుకోగలిగితే మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఇక్కడ స్పెసిఫిక్గా మనం చేసుకోవాల్సింది అంటే సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయడం ఏంటంటే మనకు న్యూట్రల్గా అన్ని పనులు, ఎంతెంత బలం మనకు కావాలో, నవగ్రహాలలో ఏ గ్రహం యొక్క బలం ఎంతెంత కావాలో అది సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. ఎందుకంటే అష్టమ స్థానం యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం సెర్చ్ చేసుకోవాలి. అలాగే ఆరేండ్లో ఉన్న గురుశని యొక్క ప్రభావం కూడా సెర్చ్ చేసుకోవాలి కాబట్టి సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యమే చక్కగా ఉంటే ఆరోగ్యం ఉన్నవాడికి అన్ని రకాల భాగ్యాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే రాజ్యంలో ఉన్న రాహు యొక్క కుజుడు యొక్క ప్రభావం కూడా కొంత ప్రాఫిటబుల్ లైఫ్ లీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 15 రోజుల్లోని సూర్యాదాన్ అంటే ఓం గురుని సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.